Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఢిల్లీ పర్యటనకు జగన్ 3 రోజుల పాటు అక్కడే. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25వ తేదీ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో జగన్ పాల్గొంటారు. అలాగే అమిత్ షాతో విడిగా సమావేశమయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అపాయింట్మెంట్ ఖరారైతే 27 ఉదయం తిరుగు పయనమయ్యే అవకాశం ఉంది. లేని పక్షంలో తిరిగి 26 సాయంత్రం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. 2 రోజుల పాటు సీఎం ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హస్తిన పర్యటనకు వెళుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ బీఎస్సీ మీటింగ్లో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళతారు. వరుసగా కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు ఖరారైనట్లు తెలుస్తోంది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ 26న కేంద్ర హోంశాఖ నిర్వహించనున్న సమావేశానికి హాజరవుతారు. ధాన్యం కొనుగోలు అంశంపై పీయూష్ గోయల్తో కూడా భేటీ అవుతారని సమాచారం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా జలాల వివాదం ముదిరింది. నీళ్లను తరలించుకుపోతున్నారంటూ తెలంగాణ విద్యుత్ తయారీకి వినియోగిస్తూ సముద్రం పాలు చేస్తున్నారని వాదించుకుంటున్నాయి. రెండు రాష్ట్రాల వాదనలతో జల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. విద్యుత్ కోసం వినియోగించిన నీటిని తెలంగాణ వాటాలో వాడుకున్నట్లుగా పరిగణించాలని తాజాగా ఏపీ కేఆర్ ఎంబీకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ జలశక్తి మంత్రితో సమావేశం కావడం ప్రాధాన్యం ఏర్పడింది.